హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పెళ్లిగోళ మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆస్ట్రాలజర్ కూడా కల్పవల్లి గారు ఉన్నారు సో పెళ్లిగోళలో ఈరోజు మనం మన టాపిక్ మాట్లాడేద్దాం నమస్తే అమ్మ చెప్పరా తల్లి పెళ్లి గోళ అనేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి తర్వాత అంత గోలలాగే మారిపోయింది మీరు చూస్తూ ఉంటే గనక ఆ పెళ్ళయిన సంవత్సరం ఉన్నరా రెండు సంవత్సరాలకే ఆ విడాకులు తీసుకోవటం మేము విడిపోయాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ స్టేటస్లు పెట్టడం పోస్టులు పెట్టడం లాంటివి చూస్తూ ఉన్నాం అసలు రెండేళ్ల దాకా ఉన్నావా అయితే నువ్వు ఎక్కడ ఓల్డ్ ఓల్డ్ స్కూల్ థాట్ అనేది ఇంకా ఇప్పుడు అంత లేదురా అమ్మలు చాలా చాలా మూడు నెలలు ఇంకా కొన్నికైతే మూడో రోజు మూడినిద్దర్లు అయిపోగానే కూడా బయటకు వచ్చేస్తున్నారు అసలు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక ఏదైనా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలన్న మెంటాలిటీతో విషయం చెప్తాను నువ్వు వాళ్ళ పెళ్ళి పెళ్లిగోళ్ళలో ఇంకొక విషయం చెప్తా ఇప్పుడు నువ్వేమంటున్నావు పెళ్ళి అయిపోయిన తర్వాత విడిపోతున్నారు అంటున్నావు కదా పెళ్ళి కాకముందు అరేంజ్డ్ మ్యారేజ్ చెప్తున్నా సుమా నేనేమి లవ్ మ్యారేజ్ గురించి ఏం మాట్లాడటం లేదు పెళ్లి సంబంధాలు చూస్తారు పెద్దవాళ్ళు అన్ని మాట్లాడతారు వస్తారు కూర్చుంటారు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు పెట్టుపోతల గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు ఏం కొనుక్కోవాలి వాళ్ళు ఏం కొనుక్కోవాలి ఓ విపరీతంగా ప్రీ వెడ్డింగ్ అన్నిటికీ తిరిగేస్తారు చక్కగా వస్తువులు కొనుక్కుంటారు బంగారాలు కొనుక్కుంటారు అన్ని కొంటారు ఇంకా మా దగ్గరకు వచ్చిన కేసుల్లో అయితే ఇల్లు కూడా కొనుక్కున్న కేసులు ఉన్నాయి అలా కొనేసుకుంటారు వాళ్ళకి కావలసినటువంటి ఇంటీరియర్ చేయించుకుంటారు ఇవన్నీ పెళ్ళికి ముందు చాలా సంతోషంగా అట్లా ఇట్లా 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 చేసుకుంటారు వాటిల్లో ఒక చిన్న కిటుకు కూడా ఉంటుంది అది తర్వాత తెలుస్తుంది ఎప్పుడైతే ఇక్కడ విడిపోదాం అనుకునే ఆలోచన వస్తుంది ఆ రోజు నీకు నాకు తెలుస్తుంది ఏంటో ఆ కిటుకు అని అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారో నాన్నగారు లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు ఎవరో చెప్తారు అన్ని నువ్వు మీ ఆయన పేరు మీద పెట్టడం ఏంటే పిచ్చుమొహం నీ పేరు మీద కూడా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది రేపొద్దున అని ఏదో ఒక మాటల్లో మాట ఊరికే జనరల్ కండిషన్స్లో వాళ్ళు అంటారు కానీ అదే విషయాన్ని వీళ్ళు మైండ్కి తీసుకుంటారు అక్కడ మొదలు బీజం అని పడుతుంది ప్రేమగా అయ్యో వచ్చే అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరైతే ఏంటి నేనైతే ఏంటి తనైతే ఏంటి నాకేమి ఇబ్బంది లేదు ఒకవేళ లోన్ ఫెసిలిటీస్ అట్లాంటివి ఉంటే నాకు లోన్ రావాలి నీకు లోన్ రావాలా అనేది లోన్ చూసుకునే వాళ్ళైతేనేమో ఒక విధంగా ఉంటుంది కేసులు అలా కాదు డైరెక్ట్గా క్యాష్ పెట్టి కొనుక్కునేవి ఇలాంటివి ఉన్న వాళ్ళ దగ్గర వేరే విధంగా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఏది ఏమైనా మిగతా విషయాలన్నీ పక్కకు తోసేసి వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ కలిసి కాలం గడపాలి చక్కగా ఆనందంగా ఉండాలి ఒకళ్ళనొకళ్ళకి అర్థం చేసుకోవాలి వందేళ్ల జీవితం మనది ఇవన్నీ పోయేవి ఇవి మర్చిపోయి వీటిల్లోకి వచ్చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే భౌతికమైనటువంటి విషయాలకే వీళ్ళు ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు ప్రపంచానికి ఇచ్చే వాల్యూ అనమాట మా మేం గొప్పగా ఉన్నాం ఏ నేను అలా చేశాను ఇలా చేశాను అని అంటే ఏంటంటే వీళ్ళకి కొంతమంది మనుషుల యొక్క విధానాలు ఇప్పుడు మీరంటే చక్కగా ఈ సోషల్ మీడియాలో పెట్టుకోవడం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం లేకపోతే స్టేటస్లో పెట్టుకోవడం మరో చోట పెట్టడం లాంటివి చూసి అదే ఇప్పుడు నేను కొత్తగా వింటున్న మాట ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి తయారైంది ఎక్కడ యూనివర్సిటీస్ లేవు వాట్సాపే ఒక యూనివర్సిటీ దానిలో మీకు తెలియని విషయం అంటూ ఉండదు అన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులోనే అన్ని రకాలు ఒక రకమనే కాదు మీరు పోట్లాడుకోవాలన్నా అందులోంచి నేర్చుకోవచ్చు కలిసి ఉండాలన్నా కూడా అందులోంచి నేర్చుకోవచ్చు అలాంటి యూనివర్సిటీ ఏదైనా ఉన్నదంటే ఒక వాట్సాప్ యూనివర్సిటీ అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఫ్యామిలీ విషయాలల్లో గొడవలు అక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు రెండేళ్ళకి విడిపోతున్నారని అనుకుందాం పోనీ కాసేపు నేను నీ మాట నువ్వు కూడా చూసే ఉంటావు కాబట్టి నేను అడిగావు ఓ సంవత్సరం రెండేళ్లల్లో విడిపోతున్నారంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఊహించుకుంటున్నారో పెళ్ళికి ముందు దాన్ని అక్కడ పొందలేకపోతున్నారు పెళ్ళికి ముందు ఒక ఊహతో వస్తున్నారు ఏమని నాకు పెద్ద ఇల్లు ఉండాలను లేకపోతే నాకు పెద్ద కారు ఉండాలను లేకపోతే నాకు నేను పది గంటలకు నిద్ర లేచినా నన్ను ఎవరు అడగకుండా ఉండాలనో ఏవో చిన్న చిన్న కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని కొన్ని పెద్ద విషయాలు ఉంటాయి కొంత ఏమో ఇప్పుడే పిల్లల్ని ఏం కంటాంలే అనుకునే వాళ్ళు కొంత తర్వాత ఏదో చదువుకోవాలని కొంతమంది వస్తారు అది వాళ్ళ చదువు తగ్గ ఉద్యోగం కోసం పెళ్ళాక వెతుక్కుందా నేను వచ్చా అంటే వాళ్ళ నీడ్స్ అండ్ వాళ్ళ వాంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కోరికలు వాళ్ళ అవసరాలు ఏవైతే అనుకుని వస్తారో అవి కనుక కొంచెం టైం తీసుకుంటోంది దా దారిలోకి రాలేదు అనంగానే వాళ్ళకి ఆలోచన ఇంకేమీ లేదు విడిపోదో వెళ్ళిపోదాం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విడిపోయి బయటికి వెళ్ళిపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అనే ఊహ తప్ప అవి నిజ జీవితంలో జరగడం చాలా కష్టము ఎందుకు మరి ఇప్పుడు అందరూ తీసుకొని మేము హాయిగానే ఉన్నాం అది హాయిగా ఉన్నారన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం మన ఇద్దరం మన మన నిజంగా చెప్తున్నా రాబోయే రోజుల్లో మనం ఒక మంచి ప్రణాళిక వేసుకుందాం ఇవాళ రోజు నువ్వు రెండేళ్ళన్నా విడిపోతున్నారు కదా అమ్మ అంటున్నావు కదా మరి రెండేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు వరుసగా కాపురం చేసే వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేయరు పోనీ మీలాంటి వయసులో ఉండే పిల్లలు పోనీ పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు మీ కష్టాలు అని మీరు అడగరు పోనీ యాభై ఏళ్ళు పెళ్ళై జీవితం గడుపుతున్నటువంటి పెద్ద పెద్ద జంటలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మైకు పెట్టి అడగరు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఏంటి అని మీరు కనుక్కోరు ఎవరు అంటే వాళ్ళని మన సెలబ్రిటీస్గా తీసుకోవట్లే అమ్మలు అందుకని చెప్తున్నా ఈ మాట నేను నేను ఎవరైతే సంవత్సరంలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు విడిపోతూ ఫోటోలు పెట్టేసి రోజు ట్రోలింగ్ కనిపిస్తూ ఉంటారో వాళ్ళే మనకి చాలా గొప్పగా కనిపించి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని యాప్ వెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె ఓలే ఏమైంది ఆమెకి మంచిగానే ఉంది టీవీలో నిన్ననే చూసిన దానిలో చూసినా ఇక్కడ చూసినా అక్కడ ఇవే మాటలు వినిపిస్తున్నాయి అవును ఇంకా వేరే మాట వినిపించట్లే ఏమనుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఏమవుతుంది ఆమె విడిపోయింది మంచిగా ఉద్యోగం చేసుకుంటుంది పదివేలు పెడితే ఉద్యోగం దొరకకపోతున్నా వీడి దగ్గర కూర్చోవాలా లేకుంటే ఏమైతుంది ఆమె కంటే యాభై లక్షలు ఇచ్చిందంటనే అట్లనే చేద్దాం మనం కూడా అయిపోయిందా కాపర క్లోజ్ అయిపోయిందా ఇలాంటి విషయాల వల్ల వాళ్ళ జీవితాలని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు ఇప్పుడు మనం చెప్పవలసింది ఏమిటి అని అంటే మనం మన మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సింది జంటలకి చెప్పాల్సింది ఏంటంటే విడిపోతే ఆనందం ఉండదు కలిసి ఉంటే దానిలో కష్టాలు ఉన్నా కూడా సంతోషం ఉంటుంది మీరు ఆ సంతోషాన్ని వెతుక్కోవట్లేదు మీరు ఊహించిన దాని మీద జీవించ జీవించాలనుకుంటున్నారు ఊహలో వద్దు మన సినిమా కాదు మన జీవితం మూడో గంటల్లో అయిపోయే జీవితం కాదు మనది వంద సంవత్సరాలు జీవించాలి మనం కష్టాలు వస్తాయేమ్మా కష్టం మనిషికి రాకపోతే సోఫాకు వస్తుందా అన్ని రకాలు ఉంటాయి మనకి దానిలో మనం ఏ రకంగా అయితే భోజనం చేసేటప్పుడు అన్ని రకాల రుచులు ఎలా ఉంటాయో మన జీవితంలో ఇవన్నీ ఉంటాయి ఎందుకు ఉండవు అన్ని రకాల జీవి మన జీ అన్నం తినేటప్పుడు ఉట్టి అన్నమే తింటావా పాప నువ్వు కాదు కాదు అన్నంలో ఏమితే అమ్మని అమ్మాయి వాళ్ళ కూర చేయి ఏమో పప్పు చేయి ఏమో పులుసు చేయి ఏమో పచ్చడి చేయి అంటే అమ్మ అన్ని రకాలు వేసి పెడుతుంది అంటే నీకేంటి నీ నాలిక ఇది ఒక్కటే రుచి చెప్పేది లోపలికి వెళ్ళాక ఏం తెలియదు బంగారం ఈ నెలకి ఈ కాస్త దానికే నువ్వు ఇంత తాపత్రయపడతావు ఇన్ని గంటలు వర్క్ చేస్తున్నావు ఇంత డబ్బులు సంపాదిస్తావు దేనికోసం పట్టడి అన్నం కోసమే చేస్తావు నువ్వు అది మర్చిపోయి ఏదో చిన్న చిన్న విషయాలను తీసుకుని దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసేసి చివరికి మీ వందేళ్ల జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు కదా ఓది ఇక్కడ వదిలేసావు వెళ్ళిపోయావు అక్కడేం చేస్తావు ఇంకో చోటుకెళ్ళి ఒంటరి జీవితంలో కష్టాలు ఉండవంటావా అమ్మలు మనం ఒంటరి జీవితం వాళ్ళని వెళ్ళి బయకు పెడదాం రేపు తప్పకుండా మరి వాళ్ళకి లేవా కష్టాలు ఆ కష్టాలు పడే బదులు అక్కడైనా కష్టం అనుకున్నప్పుడు ఇక్కడ కష్టాన్ని నువ్వు పడచ్చు కదా ఒకవేళ నీ కష్టం అనుకున్న చోట అందువల్ల ఏం చెప్పాడు భగవంతుడు అంటే అడ్జస్ట్ అండ్ అకామిడేట్ వేర్ ఎవర్ యు ఆర్ చక్కగా అడ్జస్ట్ అవ్వు అకామిడేట్ చేసుకో నువ్వు ఉన్న చోట ఉండు కానీ విడిపోయి బయటికి వెళ్ళేదో సాధిస్తాను అని మాత్రం ఎప్పుడు అనుకో ఇక్కడే ఇప్పుడు మీరు అన్న మాటలో నుండే నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ఎదుటి వాళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చు కదా ఇద్దరు చెప్తున్నా అక్కడ చెప్పటం లేదు అడ్జస్ట్మెంట్ అనే మాటకి భార్యాభర్తలు అనేవాళ్ళు రెండు కళ్ళు ఒక కన్ను మూసుకుని మనం బతకగలమా బతకలే బతకలేం కాబట్టి ఏం చేస్తాం వెంటనే ఒక కళ్ళ జోడు కావాల్సి వస్తుంది ఇంకోటి కావాల్సి వస్తుంది అడ్జస్ట్ అవుతున్నాం కదా కళ్ళ జోడు పెట్టుకుని ఒక కన్నుతో చూస్తున్నాం కదా ఇది కూడా అంతే ఎవరిలో ఎవరి వల్ల అయితే ఇబ్బంది కలుగుతుందో భార్య వల్లనో భర్త వల్లనో వాళ్ళు ఒకళ్ళు అడ్జస్ట్ అవుతూ మిగతా ఆ పక్కనున్న ఇంకొక ఏదర్ స్పౌస్ని నువ్వు నీ నీ దారిలోకి తెచ్చుకోవాలి మొదట్లోనే అందరూ రారు కదండి పిల్లలు ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు నేను బిడ్డలు ఉంటారు ఒకటో క్లాస్కి వెళ్ళేటప్పుడు ఆఫ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారా ఏడవరా రోజు ఏడుస్తారు ఏడుస్తారు రెండో క్లాస్కి వెళ్ళమన్నా కూడా ఏడుస్తారు అలా వాళ్ళు ఏడుస్తున్నారని మీ అమ్మ ఇంట్లో కూర్చోబెట్టే నువ్వు ఈ రోజు ఇంత చదువు చదివేదానివా లేదు కదా మరి మీ అమ్మ నిన్ను వదిలేసిందా వెళ్ళిపో వెళ్ళిపో నిందా అన్న అమ్మ నిన్ను వెళ్ళిపోమనదు నాన్న నిన్ను ఎప్పుడు అనడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు విడిపోవాలని అనుకోరు ఒక్క బయట నుంచి వచ్చిన ఈ ఇద్దరే జీవితాలని జీతాలని శరీరాలని పంచుకోవాలనుకున్న వాళ్ళు ఈ విడిపోవడమేంటమ్మ అసలు అసలు ఈ మాట ఎక్కడి నుంచి పుట్టిందో నేను ఇంకో ఎపిసోడ్లో చెప్తాను నీకు తప్పకుండా అమ్మ కానీ నిజంగానే మీరు అన్నట్టుగా ఎక్కువగా మనం కనుక ఒక మీడియా బాధ్యతగా తీసుకొని కలిసి ఉన్న వాళ్ళని ఒంటరిగా బతుకుతున్న వాళ్ళ కష్టాలని కనుక మనం చూపించగలిగితే ఐ థింక్ మన ఆలోచన విధానం మారచ్చు చూపించడమే కాదు బంగారం మనం వెళ్ళి ఏం చేయాలంటే ఒకవేళ ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఆ కష్టాల సొల్యూషన్ చెప్పాలి వాళ్ళని చూపించద్దు వాళ్ళ కష్టాలు ఏంటి ఆ కష్టాలకి ఏంటి సొల్యూషన్ మనం ఏమి ఇవ్వగలుగుతాం దాని వల్ల పది మంది బాగుపడేటట్టు చేయాలి అంతే అంతేగాని వాళ్ళని సెలబ్రిటీస్ గా తీసుకుని మళ్ళీ మనం కూడా ఎంత మందిని చూస్తున్నామో వచ్చే రోజులన్నీ కూడా అన్ని సెలబ్రిటీస్ని తీసుకోవడం వాళ్ళకి వాళ్ళు డైవర్స్ తీసుకున్నారని కానీ వీళ్ళు తీసుకోవడానికి సిద్ధపడిపోవడం అది అది పోగొడదాం అంటున్నాను మన మీడియా ఛానల్ డెఫినెట్ గా చాలా చక్కటి సూచన అండ్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ